హలో అండి, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చానండి. ఈ వీడియో మా ఫ్యామిలీ పిల్లలతో కలిసి వెళ్ళిన ఒక ఎగ్జిబిషన్ వీడియో. ఇది టైటానిక్ థీమ్ బేస్ ఎగ్జిబిషన్ అండి. సో ఇదేంటి, ఇక్కడ సైడ్లో ఉంది టికెట్ కౌంటర్. సో ఆ టైటానిక్ షిప్ లోపల చూడండి, ఇక్కడ మా కిడ్స్ ఇద్దరు. అసలు ఈ జనరేషన్ కిడ్స్ ఎలా ఉన్నారంటే, మనం ఫొటోస్కి మొబైల్ వరల్డ్కి అలవాటు అవుతుంది. ఆ సీన్స్ ఎదురికి రాగానే వాళ్ళని నిలబడి ఫొటోస్కి పోలీస్ ఇస్తున్నారు. చూడండి చూడండి, ఇక్కడ వీళ్ళ స్టైల్ చూడండి, పెద్ద బాబు చిన్న బాబు. ఈ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించేది ఈ కిడ్స్కి జీప్ రైడ్ అండి. సో అది చూశాక పిల్లలు ఊరుకుంటారా అండి, వెంటనే ఎక్కేస్తామని గోల. సో ఫస్ట్ వాళ్ళు జీప్ రైడ్ చేసేసారండి. ఇక్కడ మా కిడ్స్ ఇద్దరిని అబ్జర్వ్ చేయండి, ఆ జీప్ రైడ్ చేస్తున్నంత సేపు ఎంత హ్యాపీగా ఉన్నారో. రియల్గా అండి, కిడ్స్ హ్యాపీనెస్ ముందు మన పేరెంట్స్కి, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతామండి. వారు మా పెద్ద బాబు అయితే ఎంత ఎంజాయ్ చేశారో చెప్పలేనండి. ఇంకా 5 మినిట్స్ జీప్ రైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిబిషన్ ముందుకు వెళ్తున్నామండి. సో ఇక్కడ షాపింగ్ స్టాల్స్ అయితే అన్నీ పెట్టారు. ఫస్ట్ బాల్స్, టాయ్స్, అన్ని కిడ్స్కి రిలేటెడ్ చాలా థింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళు బోర్డు కూడా ఫస్ట్ డిస్ప్లే చేసి పెట్టారు, ఫిక్స్డ్ రేట్ 60 రూపీస్ అని. సో నో బార్గెనింగ్ ఇక్కడ, కానీ రీజనబుల్గా ఉన్నాయండి. అక్కడ టాయ్స్ స్టాల్స్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కంప్లీట్ జ్యువెలరీ బేస్డ్ ఉన్నాయండి, లైక్ చైన్స్, రిబ్బన్స్, బ్యాంగిల్స్, అలా అన్నీ ఉన్నాయి. ఇందాక చూపించింది లెఫ్ట్ సైడ్లో టాయ్స్. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ జ్యువెలరీ దగ్గర చూస్తుంటే కిడ్స్ టాయ్స్ దగ్గరే ఆగిపోయారు. సో నెక్స్ట్ ఇక్కడ అన్నీ లైక్ వుడ్ థింగ్స్ ఉన్నాయండి, హోమ్ మేడ్ థింగ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ కిడ్స్ బేస్డ్ బెల్ట్స్, వాచెస్, లైక్ ఇలా ఫరీ రింగ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్, చెప్పల్స్, చూడండి న్యూ బాంబే ఫుడ్ వేర్, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అండి. సో నెక్స్ట్ ముందుకెళ్తుంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన బ్యాంగిల్ సెక్షన్. అండ్ ఇక్కడ కప్స్, చాలా వెరైటీస్ ఆఫ్ కప్స్ ఉన్నాయండి. ఇవి సిరామిక్ కప్స్, ఈచ్ కప్ సెట్ 150 అంత ఉందండి. ఆల్ ఫిక్స్డ్ రేట్స్ అండి, నో బార్గెనింగ్. కానీ థింగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయండి. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ 6 పీసెస్ కప్ సెట్స్కి 180 ఉన్నాయండి. అటు సైడ్ కొంచెం చిన్న సెట్స్కి 110 6 పీసెస్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్స్, గాగుల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వస్తుంటే చిన్న చిన్న కీ చైన్స్, హ్యాండ్ పర్స్ అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తుంటే అన్ని గేమ్ స్టాల్స్ ఉన్నాయండి, లైక్ ఆరో షూట్, రింగ్స్ వేయడం. ఇంకా ఇలా ఈ స్టాల్స్ అన్నీ అయిపోయి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కంప్లీట్ ఇక్కడ రైడ్ సెక్షన్ అండి, లైక్ హెలికాప్టర్ రైడ్, బైక్ రైడ్, అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రతి రైడ్ మా కిడ్స్ ఎలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ హెలికాప్టర్ రైడ్ అయితే చేస్తున్నారు. ఇందులో ఉంది మా దార్షిక్ అండి, చిన్న బాబు. సో వీడికి ఆపోజిట్లో అటు సైడ్ పెద్ద బాబు ఆదిష్ని కూర్చోబెట్టాము, ఎందుకంటే తిరుగుతున్న టైంలో ఇద్దరు ఆపోజిట్లో చూస్తూ ఫన్ ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ అందరిని ఎక్కించేశాక రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సేమ్ నేను ఈ హెలికాప్టర్ తిరుగుతున్నంతసేపు ఆ మిడిల్లో ఉన్న స్టాచ్యూనే చూస్తూ ఉండిపోయానండి, భలే సెట్ చేశారు. అండ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. కానీ అసలు ఆ హెలికాప్టర్ నుండి దిగమంటే మాత్రం అస్సలు దిగలేదు. నెక్స్ట్ ఇక్కడ హెలికాప్టర్ రైడ్ పక్కనే జీప్ రైడ్ అయితే ఉందండి. సో హనుమాన్ని సెంటర్లో ఇచ్చారు, బాల హనుమాన్. మా నెక్స్ట్ ఇక్కడ టాయ్ ట్రైన్ రైడ్ అండి, చాలా చిన్నది.
కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. మోస్ట్లీ ఎగ్జిబిషన్లో అన్ని కిడ్స్ రిలేటెడ్ రైడ్సే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ స్పాంజ్ బేస్డ్ జంపింగ్ స్లైడ్ ఉంది కదండి, ఇది అసలు ఈ స్లైడ్లో ఎంత టైం స్పెండ్ చేశారంటే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ఇందులోనే ఉన్నారండి. యాక్చువల్గా ఫస్ట్ ఒక పెద్ద బాబుకి టికెట్ తీసుకున్నాము, ఎందుకంటే చిన్నబాబు జస్ట్ 2 ఇయర్స్ కిడ్, వాడంతా హైట్లో ఎక్కలేడని చెప్పేసి. బట్ వీడు ఎంజాయ్ చేస్తుంటే చూసి వాడు ఏడవడం వల్ల మళ్ళీ వాడికి టికెట్ తీసుకొని పైకి పంపిస్తే చూడండి అసలు ఎలా ఎక్కుతున్నాడో మేమైతే చూసి షాక్ అండి. మీకు చూడడానికి ఇక్కడ హైట్ తక్కువే కనిపించవచ్చు, బట్ రియల్గా చూస్తే మాత్రం చాలా హైట్లో ఉంది. సో ఇక్కడ వరకు వచ్చి స్లైడ్ అవ్వక ఆగిపోయాడు, వాడికి అంత హైట్ నుండి రావడం భయం వేసిందో ఏంటో తెలీదు, జస్ట్ అక్కడ ఆగిపోయాడు. సో మేము ఇక్కడ పక్కనున్న బాబుని జస్ట్ ఒకసారి బాబుని పుష్ చేయు వాడి కిందికి వస్తాడు అని చెప్పాము. ఆ బాబు చూడండి, వాడికి అర్థం అవ్వక ఫస్ట్ జంప్ చేశాడు, తర్వాత జస్ట్ హ్యాండ్తో ఇలా అనగానే జారేశాడు. సో ఇంకా ఎలా స్లైడ్ అవ్వాలో తెలిసింది కదండి, ఇప్పుడు ఆగకుండా ఫాస్ట్గా ఎక్కడం స్లైడ్ అవ్వడం ఇంతే చేస్తూ ఉన్నారండి. ఫుల్ స్వెట్, ఎంత ఎంజాయ్ చేశారో కానీ ఎగ్జిబిషన్లో అన్ని రైడ్స్ కంటే చాలా ఎంజాయ్ చేసింది మా కిడ్స్ ఈ స్లైడ్ పైన అండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మా చిన్నబాబు స్లైడ్ అవుతుంటే వాడి హైపర్ యాక్టివిటీ చూడండి. అక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా వాళ్ళని చూసి నవ్వుతున్నారండి. మాకైతే రియల్గా భలే అనిపించింది అసలు వాడంత పైకి ఎక్కడం, స్లైడ్ అవ్వడం కంటిన్యూస్గా, అసలు టైర్డ్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ ఏమేమి రైడ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి అండి. సో ఇంక ఎగ్జిబిషన్ లాస్ట్లో ఈ వాటర్ బోటింగ్ రైడ్ అయితే ఉందండి. సో పెద్దబాబు ఒక్కడనే అందులో ఎక్కించేసాము. వాడికి యాక్చువల్గా ఆ పెడల్ ముందుకు అనడం వెనక్కి అనడం ఎలా చేయాలో తెలియట్లేదు. సో అక్కడ అతను బాబుకి ఎలా చేయాలో చూపిస్తున్నా. సో ఇదండి ఎగ్జిబిషన్ ఫుల్ వీడియో. ఇలా రైడ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని కిడ్స్ అంతా ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ అండి రియల్లీ. సో ఇది మా ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసిన ద బ్యూటిఫుల్ మూమెంట్. సో ఎగ్జిబిషన్ నుండి ఇప్పుడు
ఎగ్జిట్ అవుతున్నాము. సో అంతేండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్.